లాల మాయమ్మ లాల ఎలిసింది దుర్గమ్మ ఏడు పాయల్లో ఓయమ్మ లాల మాయమ్మ లాల కొలువుండి ఆ తల్లి బండ సురికెల్లో ఓయమ్మ లాల మాయమ్మ లాల నిలిసింది భక్తుల గుండె గూటిలో ఓయమ్మ లాల మాయమ్మ లాల శోకాలు తుడువంగ దుర్గమ్మ లోకమాతగా అవతారము దాల్చే కరువు కాటకాలు తీర్చగా తల్లి ధరణి అందు దుర్గమ్మగా జన్మించే ఏడేడు లోకాలు ఏలేటి దుర్గమ్మ చరితాన్ని చెబుతా మనసార వినురే ఓయమ్మ లాల మాయమ్మ లాల ఆ తల్లి లీలలు అంతులేనివే ఓయమ్మ లాల మాయమ్మ లాల ఆకాశ
శివుని చెమట సుక్కలు రాలి చక్కనైన వనము పుట్టింది అక్కడ. మాదండి మనమందు మహిమేలు దొరసాని పతి బాలికై పుట్టే ఆదల్లి దుర్గమ్మ. మేడికాయలోలే మెడలను దిప్పుతూ గుమ్మడికాయల్లో గుడ్లను నింపే ఓయమ్మ లాల మాయమ్మ లాల ఉగ్ర రూపంతోనే తల్లి లేచిందో ఓయమ్మ లాల మాయమ్మ లాల. హర్షికేకలు పెట్టి ఆ తల్లి దుర్గమ్మ అటు చూసింది రుద్రకాలయ్యి ఓయమ్మ లాల మాయమ్మ లాల. శివ పార్వతులను కళ్ళ చూసిందే ఓయమ్మ లాల మాయమ్మ లాల. ఓయమ్మ లాల మాయమ్మ లాల నా చెమటతో నువ్వు ఉడితివన్నాడే ఓయమ్మ లాల మాయమ్మ లాల. నాకన్న బిడ్డవే నీ తల్లి పార్వతి లోకమాతనే. వనమందు నువ్వు పుట్టినవు కాబట్టి వనదేవతై వర్ధిల్లామని చెప్పే. ఏల్తాన వనమందు కొలువుండి లోకుల శోకాలను తీర్చమన్నాడు శివుడు ఓయమ్మ లాల మాయమ్మ లాల. భక్త కోటి పూజలందుమన్నాడే ఓయమ్మ లాల మాయమ్మ లాల. దేవి దుర్గమ్మ శంకరునితోని ఏమంట వలికే. ఓ తండ్రి శంకర నా తండ్రి శంకర ఈ వనమందు ఎంత కులు ఉండాలి ఎవ్వలు ఎరుగని ఈ జగల నన్నెవ్వలు పూజిస్తారని అడిగిందే ఓయమ్మ లాల మాయమ్మ లాల. నా భక్తులెవ్వరు చూపమన్నదే ఓయమ్మ లాల మాయమ్మ లాల. ఓయమ్మ లాల మాయమ్మ లాల ఏడు పాయల దుర్గ చరితాన్ని వినరే. శంకరుడు ఏడుగురు డుబ్బులను సృష్టించినాడు ఆ వనమందున. ఏడుగురు డుబ్బులు నిన్ను పూజిస్తారు అని చెప్పే శంకరుడు దుర్గమ్మతోని. పూజలందు మని దీవె నలిచి కైలాసతో వాలు దొక్కే శంకరుడు ఓయమ్మ లాల మాయమ్మ లాల. వనమందు దుర్గమ్మ కొలువు తీరిందే ఓయమ్మ లాల మాయమ్మ లాల. ఓయమ్మ లాల మాయమ్మ లాల ఏడు పాయల దుర్గ చరితాన్ని వినరే ఓయమ్మ లాల మాయమ్మ లాల.
పూజలందుకుంటూ ఏల్తాన వన ముందు నిలిసింది దుర్గమ్మ. బంగారు తేజంతో సింగారు మాయమ్మ బండ సరుకేలోన ఎలిసింది ఆనాడు. వనదేవతై తల్లి వనమెల్లగాస్తూ కోటి లీలలతో కొలువు తీరిందే. ఓయమ్మలాల మాయమ్మలాల శతకోటి కాంతుల్లా ఎలిగిపోతుందే. ఓయమ్మలాల మాయమ్మలాల నట్టి వనముకు దగ్గర పల్లెటూరొక్కటి ఉండేనమ్మా. ఆ ఊరిలో నా ఓ తల్లికేమో ఏడుగురు కొడుకులు ఉండేటివారమ్మా. మ్యాదర కులమున ఇంటిలోన ఏడుగురన్న దమ్ములంటానమ్మో. ఓయమ్మలాల మాయమ్మలాల కూడుగుట్టాలేక తల్లడిల్లింద్రే. ఓయమ్మలాల మాయమ్మలాల బతుకుదామంటే నీళ్లు లేక పంటలెండిపోవట్టే. అయ్యో కట్టెలమ్ముకొని ఎల్లదీయాలని కారడవులాకు బయలెల్లిరంట. ఏపుగ పెరిగిన ఎల్తాన వనమును ఏడుగురు కన్లా చూసినారమ్మో. ఓయమ్మలాల మాయమ్మలాల గొడ్డన్లను సేత పట్టుకున్నారే. ఓయమ్మలాల మాయమ్మలాల చెట్లను నరకంగా అక్కగ్గ దుర్గమ్మ కంట చూసినాది. నా మహిమలు వీళ్ళు తెలుసుకోవాలని పిడికెడు బండారి వాళ్ళపై జల్లింది. చెట్లను నరికేటి అన్నదమ్ముల సేతులు వెంటనే పడిపోయేనంట. ఓయమ్మలాల మాయమ్మలాల కాళ్ళు పడిపోయి కూలబడిరంట. ఓయమ్మలాల మాయమ్మలాల అనుకుంట ఏడుగురు వనమందు కూలబడి చింతించబట్టిరి. లెవ్వ శాతగాక ఏడుగురు ఏడవంగ అట్టిట్ల చూడంగ పొద్దుగు కావట్టే. అయ్యో విలవిలలాడుతూ అడవిలో అయ్యయ్యో విలపించుతూ శోకాలు తీసింద్రే. ఓయమ్మలాల మాయమ్మలాల ముక్కోటి దేవతలను మొక్కుకునిరి. ఓయమ్మలాల మాయమ్మలాల అన్నదమ్ములంతా ఏజాముకో నిద్రపోయినారంట. అప్పుడు దుర్గమ్మ ఏడుగురి కలలోన కనిపించి ఏమంట చెప్పబట్టేనమ్మా. Thank you.
మాట చెప్పి దయగల్ల దుర్గమ్మ కలలో నుంచి మాయమైపోయేనంట. ఓయమ్మలాల మాయమ్మలాల వెంటనే ఏడుగురు లేచి చూసి రే ఓయమ్మలాల మాయమ్మలాల. మహిమతో మళ్ళీ ఎప్పాటోలి ఏడుగురి కాళ్ళు చేతులు బాగాయే. దుర్గమ్మ మాయలు దలుసుకుంటూ వాళ్ళు ఇల్లు చేరి వచ్చినారంటనమ్మా. ఆ తల్లి మాటలు నిజమో కాదో నాని ఏడుగురన్నదమ్ము లేకమయ్యింద్రో. ఓయమ్మలాల మాయమ్మలాల అన్నదమ్ములే విజయ్య సాగిరే ఓయమ్మలాల మాయమ్మలాల. కొనుక్కొని వచ్చి కుడుకతోని బియ్యాన్ని కొలిసినారు. కొలిసిన బియ్యాన్ని కుండల ఓసి అన్నదమ్ములు ఏమనుకుంటారు. కొలిసిన దాని కంటే బియ్యం ఎక్కువ ఉంటే ఆ తల్లి మహిమని నమ్ముదామని రే ఓయమ్మలాల మాయమ్మలాల. దుర్గమ్మ లీలలు చూద్దాము అని రే ఓ తల్లులాల మాయమ్మలాల. తర్వాత వాళ్ళు మూత తీసి మళ్ళ కొలిసి చూడంగానే తల్లి మాయాతోని కొలిసిన దాని కంటే ఎక్కువ బియ్యం కుండలో కనబడే. వెంటనే తల్లిని నమ్ముకొని వాళ్ళు తల్లిని గొలువంగ పూనుకున్నారే ఓయమ్మలాల మాయమ్మలాల. డుబ్బులోళ్లను పిలిపించినారే ఓ తల్లులాల మా బిడ్డలాల. ఆటపోతులు తెచ్చి కొత్త కుండాలల్ల బోనాలు వండి చల్ దన దన డప్పుల్ల సప్పుల్లు ఏగంగా గల్లు గల్లు కళ్ళ గజ్జలను కట్టి మూడు జానాల పట్టును వరిసి ముగ్గులే వేయించి రన్నదమ్ములే ఓయమ్మలాల మాయమ్మలాల. దుర్గమ్మను గొలుసుకున్నారు చూ.